ఎందుకంటే లోపల ఒకవేళ ఏదైనా జంతువు ఉంటే శబ్దం చేయడం వల్ల ఉన్న జంతువు ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది పందైనా మనకు డేంజరే, పులి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ జంతువు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం లోపలికి దిగితే మనం ఎదురెదురు అయ్యే అవకాశం ఉండవు. అప్పుడు అలాంటప్పుడు జంతువు చేత మనం దాడి చేయాల్సిన చేసే అవకాశాలు ఉండవు. అదొకటి. తర్వాత ఒకవేళ మీ పశువుని దాడి చేస్తే, మా పశువు మీద దాడి జరిగింది, ఈ జంతువుని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన ఎవరూ పెట్టుకోవద్దు. పులి మన జాతీయ జంతువు, దాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ దేశంలో కేవలం 2000 పులులు మాత్రమే ఉన్నాయి. సో వాటి సంతతి ఉండడం కూడా మంచిది, అడవికి మంచిది, మనకి మంచిది. దాన్ని ఏదో ఒకటి చేద్దాము అనే ఆలోచన ఉంటే, ఒకవేళ అలా ఎవరైనా చేసినా మాకు వెంటనే తెలుస్తుంది, వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష, బెయిల్ లేని జైలు శిక్ష కంపల్సరీ ఉంటుంది. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. మనిషి చనిపోయినా కూడా, మనిషి చనిపోయినా కూడా ఇదిగోండి నేను చెప్పేది, ఒకవేళ మనిషి చనిపోయినా, ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనిషి చనిపోయే అవకాశమే ఉండదు, మనిషి మీద దాడి చేసే అవకాశమే ఉండదు. ఇంకొకటి ఏంటంటే, పులి ఎప్పుడూ కూడా నుంచోని ఉన్న మనిషి మీద దాడి చేయదు, ఎప్పుడైనా కూర్చొని ఉన్న మనిషి మీద దాడి చేస్తుంది. ఎందుకంటే మనం కూర్చొని ఉన్నప్పుడు దానికి ఒక తోకలేని కూతిలాగా కనిపిస్తాం. అప్పుడు మాత్రమే చిన్నపిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, కూర్చొని ఉన్నప్పుడు, వంగి ఉన్నప్పుడు మాత్రమే దాడి చేస్తారు. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నామంటే మన మీద దాడి చేయదు. ఒకవేళ చేస్తే దానికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం సేఫ్గా ఉంటాము, మన పశువులు కూడా సేఫ్గా ఉంటాయి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, పశువుల్ని ఇలా ఓపెన్గా కట్టేయద్దు. చాలా ఓపెన్గా కట్టేసి ఉన్నారు, ఎందుకంటే ఇలా కట్టేసినప్పుడు దానికి మనం అవకాశం ఇచ్చినట్టు. ఊర్లో కట్టుకోండి, పశువులు కట్టేసిన దగ్గర ఒక లైట్ పెట్టుకోండి. తర్వాత పాకలు లోపల కట్టుకుంటే ఇంకా మంచిది, పాకలు లోపలికి రావడం తక్కువ.